నమస్తే. కల్కి 2024లో తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేసినటువంటి ఒక సినిమా కింద చెప్పొచ్చు. కలెక్షన్స్లా సునామీని కురిపించిందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఇప్పటిదాకా కల్కి ఎంత వసూలు చేసింది, ఏ సినిమాలు దాటింది, ఏ సినిమాలు ఇంకా దాటాల్సి ఉంది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2024లో హనుమాన్ తర్వాత మళ్ళీ అత్యంత భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టిన సినిమా ఏది అంటే మనకు అది కల్కి అని చెప్పుకోవచ్చు. కల్కిలో ఉండేటువంటి ఒక ప్యాడింగ్ స్టార్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా చూసాం. కమలాసన్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఇలా వీళ్ళందరినీ కూడా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి కల్కి ఇప్పటిదాకా ఎంత వసూలు చేసింది, ఏ సినిమాని క్రాస్ చేసింది అంటే ఏం చెప్తారు అంటే, ఇప్పటిదాకా ఉన్న లెక్కలు వాళ్ళు అఫీషియల్గా ప్రకటించట్లా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యల వల్ల వసూలు చేసిన ఖచ్చితమైన ఫిగర్స్ని చెప్పరు. ఫ్లాప్ అయిన సినిమాకి అయితే 200 కోట్లు 300 కోట్లు వసూలు చేసిందని చెప్తారు, ఎందుకంటే హిట్ అయిన సినిమా చెప్పుకోవడం కోసం. నిజానికి జెన్యున్ హిట్ అయినప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఆ ఫిగర్స్ని దాచేస్తారు. ఈ ట్యాక్స్లు ఇబ్బందులు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతాయి అనే ఉద్దేశంతో కూడా దాస్తారు. కాబట్టి కల్కి అసలు పటాన్ని దాటింది, జవాన్ని దాటింది అని చెప్పి వార్తలు వచ్చినాయి, కానీ దాటింది ఇప్పుడు దాటలేదు అనేదే తెలుస్తుంది. అంటే 7వ ప్లేస్లోనే కల్కి ఉంది ఇప్పటిదాకా చూసుకుంటే. లేటెస్ట్ లెక్కలు 50 రోజులు ఆడింది, 50 రోజులకి వచ్చిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 1,054 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్తున్నారు. ఆ 1,054 1,060 కోట్లు మనకు పఠాన్ సినిమా, షారుఖ్ ఖాన్ది పఠాన్ సినిమా వసూలు చేసింది. కాబట్టి అక్కడ షారుఖ్ ఖాన్ సినిమా ముందుందని అనుకోవాలి. ఈ 1,054 ఫిగర్స్ ఏమైనా తక్కువ చెప్పారా, అసలు 1,200 కోట్లు అనే ఆ మధ్యన 1,200 కోట్ల దాకా వసూలు చేసిందని చెప్పారు. ఆ ప్రకారం చూసుకుంటే అది నిజంగా చెప్పాలి, 4వ ప్లేస్లోనో 8వ ప్లేస్లోనో ఈ కల్కి సినిమా ఉంటుంది. లేటెస్ట్గా ఏంటంటే ఈ సినిమాని ఓటీటీ రైట్స్ కూడా డివైడ్ చేశారు. హిందీ ఓటీటీ రైట్స్ ఏమో ఒకరికి, ఇతర భాషల్లో ఉన్న ఓటీటీ రైట్స్ ఏమో ఇంకొకరికి చొప్పున. ఎందుకంటే 375 కోట్లకి ఈ 2 ఓటీటీ రైట్స్ కూడా దక్కినాయి. నెట్ఫ్లిక్స్కి ఏమో 175 కోట్లకి హిందీ రైట్స్ ఇచ్చారు, 200 కోట్లకి ప్రైమ్ వీడియోస్కి ఏమో ఇతర భాషలు ప్రాంతీయ భాషల్లో రైట్స్ అమ్మారు. కాబట్టి 375 కోట్లు ప్లస్ దీనికి షేర్ పరంగా చూసుకుంటే 600 కోట్లు 700 కోట్లు ఉంటుంది. ఆ 700 కోట్లు ప్లస్ 375 కోట్లు కూడా కలుపుకోవాల్సి వస్తుంది బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు. వాటికి అంత లేదు అప్పుడు, మరి పఠాన్ కానీ జవాన్ కానీ ఓటీటీ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడవల. ఆ పరంగా ఓటీటీ రైట్స్ పరంగా కూడా ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. అయితే కల్కి అనేది తెలుగు సినిమా అనే కాదు, మిగతా పూర్తిగా ఇండియన్ సినిమాలాగా చూడొచ్చు. ఎందుకంటే తెలుగు పురాణాలకు సంబంధించి కావచ్చు, హిందూ పురాణాలకు సంబంధించి బేస్ అయిన సినిమా కాబట్టి పూర్తి ఇండియా స్థాయిగా ఇది వసూలు అవ్వడం కావచ్చు, లేదా ఇది విడుదలైన తర్వాత కలెక్షన్ చేసినటువంటి కలెక్షన్స్ కావచ్చు. కానీ ఇది ఇక్కడతోనే ఆగిపోలేదు, ఇప్పుడే ఆట ప్రారంభమైంది అన్నట్టు కల్కి 2 కూడా రాబోతుంది. సో కల్కి 2 సేమ్ బాహుబలి 2 లాగా వసూలు చేయబోతుందా, రికార్డుల సునామీ అప్పుడు చూడాలా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ సినిమా కూడా ఇంకెక్కడితో ఇది బ్రేక్ అని కూడా లేదు. ఈ సినిమాని ఇతర భాషల్లో మళ్ళీ మా తద్దుమా చేసుకునే సినిమాని నిడివి తగ్గించుకుని చేసుకుని అక్కడ కూడా ఇంకా కలెక్షన్ కొల్లగొట్టే అవకాశం ఉంది. చైనా మార్కెట్లో కానీ, జపాన్ మార్కెట్లో కానీ, ఇలాంటి మార్కెట్ల నుంచి మళ్ళీ భారీగా వసూలు చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక హాలీవుడ్ సినిమాల రేంజ్లో వసూలు చేసుకునే అవకాశం ఇంకా మార్గం లేకపోలేదు. దాని మీద వీళ్ళు ఫోకస్ పెట్టాలి నిర్మాతలు. అది ఒకటి అయితే, ఇప్పటిదాకా మన కలెక్షన్ రికార్డు పరంగా చూసుకుంటే దంగల్ సినిమాకి 1,970 కోట్లు రికార్డులో మన ఫస్ట్ ప్లేస్ దంగల్ ఉందన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అలాగే బాహుబలి 2 1,800 కోట్లతో బాహుబలి 2 ఉందని చెప్తున్నారు. 3R 3వ ప్లేస్లో 3R ఉంది 1,271 కోట్లు. అలాగే 4వ ప్లేస్లో కేజీఎఫ్ చాప్టర్ 2 1,230 కోట్లతో ఉంది. ఆ తర్వాత జవాన్ ఉంది, జవాన్కి 1,143 కోట్లు. ఇక పఠాను 1,060 కోట్లు. ఆ తర్వాత ప్లేస్లోనే మనకి కల్కి సినిమాని పెట్టారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే, ఒకవేళ 1,200 కోట్లు గ్రాస్ వచ్చి ఉంటే మాత్రం జవాన్ని పటాన్ని దాటేసి ఆ ప్లేస్లోకి ఇది వచ్చేస్తుంది. కేజీఎఫ్ 2ను కూడా దాటి ఉండొచ్చు అనేది నా అంచనా. కాకపోతే రికార్డుల ప్రకారం చూసుకుంటే మళ్ళీ తగ్గించారు, 1,250 కోట్లు అట్లా వచ్చిన అది ఫిగర్స్ మళ్ళీ 1,054 కోట్లుగా మారిపోయినాయి. అది ఎందుకు మారి, దాని ఉద్దేశం, దాని వెనకాల ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. కానీ మొత్తానికి కల్కి రికార్డుని మరి ఒక విధంగా చెప్పాలి, రికార్డు కోసమన్నా కనీసం చెప్పుకోవాలి. కానీ చెప్పుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా, మరి అది చెప్పట్లేదు. ఇంకోటి ఓటీటీ రేట్స్ 375 కోట్లకి కల్కి అమ్ముడైందంటే, ఆ మిగతా ఈ సినిమాలన్నీ కూడా ఓటీటీ రేట్స్ ఆ స్థాయిలో లేవు, చాలా తక్కువ మొత్తాల్లో ఓటీటీ ఉన్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు కూడా కల్కి ఇది పెద్ద రికార్డు అని చెప్పాలి. అయితే
అసలైన రికార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి, అసలు ఏ సినిమా దాటింది చూడాలి అంటే ఏది కొలమానంగా చూడాలి, ఎక్కడ చూస్తే దాని యొక్క యాక్చువల్ ఫిగర్స్ దొరుకుతాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్ ఫిగర్స్ వాళ్ళు ఎవరో బయటికి చెప్పరండి. కాకపోతే ఒక రికార్డు కోసం మాత్రం హీరోల నుంచి ఒత్తిడి ఉంటుంది. హీరోలకి రికార్డు కావాలి కాబట్టి ఆ హీరోలను ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం చెప్పేస్తారు. అవసరమైతే ఇంకో ఎక్కువ చెప్పి కూడా దాన్ని దాటింది ఇది కోసం అని చెప్తారు. ఇప్పుడు తన రికార్డును తనే బద్దలు కొట్టుకున్నాడు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి సినిమాకి అది ప్లస్ అవుతుంది. సినిమా స్టార్టింగ్లో వారం రోజులు సినిమా రిలీజ్ అయ్యే వారం రోజుల వ్యవధిలోనే కొత్త కొత్త రికార్డులు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఫిగర్స్ అన్నీ అసలు నిజాలకు చాలా వరకు నిజాలు ఉండవు, అన్నీ అబద్ధ ఫిగర్లే వస్తూ ఉంటాయి. జెన్యున్ హిట్ అయిన సినిమాకి అయితే కరెక్ట్గా అది మళ్ళీ తర్వాత తగ్గించేస్తారు, వచ్చిన కలెక్షన్స్ని తగ్గించేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు కానీ రకరకాల సమస్యల వల్ల అది తగ్గించుకుంటారు. కానీ ఓవరాల్గా ఏంటంటే హీరోని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి హీరోకి రికార్డులు కావాలి. తన తన సినిమాకి ఎంత వసూలు చేసింది దాన్ని బట్టి హీరో రెమ్యునరేషన్లు కూడా ఉంటాయి. తన అంతకుముందు రిలీజ్ అయిన సినిమా ఎంత కలెక్ట్ చేసింది, నేను ఎంత తీసుకోవాలి అనే లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా హీరో రెమ్యునరేషన్ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్కి 200 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తారంటే తను ఆ సినిమాలో వసూలు చేసే కలెక్షన్సే ఇక్కడ క్రైటీరియా కాబట్టి ఆ ప్రకారం చూడాలి. అయితే కల్కి 1 ఓన్లీ వసూలుకి మాత్రమే, కల్కి 2 రికార్డ్స్కి అని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే బాహుబలి కూడా చూసుకుంటే బాహుబలి 1 అనేది ఓన్లీ తెలుగు సంబంధించి మాత్రమే చూసాము, కానీ బాహుబలి 2 వచ్చేసరికి రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి దాన్ని యూజ్ చేశారు. సేమ్ అదేవిధంగా రాజమౌళి మళ్ళీ రాజమౌళి తరహాలో ఇప్పుడు మళ్ళీ ఎవరైతే నాగశ్విన్ ఉన్నారో ఖచ్చితంగా సేమ్ అదేవిధంగా ఓన్లీ కల్కి 1 ఒకటి వచ్చేసి ఓన్లీ అది సినిమా హిట్ అవ్వడానికి మాత్రం, కల్కి 2 వచ్చేసి అన్ని రికార్డులు బద్దలు కొట్టడానికే పూర్తిగా తయారు చేస్తున్నాడంటే ఏమంటారు? 100% కల్కి 2కి కల్కి 1కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే బాహుబలి 1 500 కోట్లు కూడా వసూలు చేయలే, మరి బాహుబలి 2కి వచ్చరికి 1800 కోట్లు చెప్తున్నారు. మన ఈ మధ్యన 2 రోజుల క్రితమే సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నలు అడిగారు నాగశ్విన్ని, కొన్ని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే దుల్కర్ సల్మాన్ పాత్ర కంటిన్యూగా ఉంటుందా లేదా, ఈ పాత్ర ఇక్కడితో అయిపోయిందా లేదా, మరి ఆ పుట్టే పాత్ర ప్రభాస్ అవుతాడా లేదా కలికి ఆ దీపిక పడుకున్న పాత్ర, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కొన్ని అడిగారు. కానీ మీరు అనుకున్న ఏమేమి కాదు, కలికి 2లో వేరే ఉంటుంది చూడండి అని చెప్పుకొచ్చాడు ఆయన. ఓవరాల్గా ఏంటంటే మీరు అనుకున్న ప్రశ్నలకు సమాధానం దీంట్లో లభించదు, మళ్ళీ దీన్ని చూస్తే నేను నా మైండ్లో మళ్ళీ గందరగోళం ఏర్పడుద్ది అంటే ఆ విషయంలో ఆయన క్లారిటీతో ఉన్నాడు. నాగశ్వరం ఏం కలికి 2లు ఏం చెప్పబోతున్నాడు అనే విషయంలో క్లారిటీతో ఉన్నాడు. ఇక క్లారిటీ లేని ప్రేక్షకులు ఏంటంటే ఏదో విధంగా ఆయన నుంచి సమాధానం రాబట్టాలని రకరకాల ప్రశ్నలు అడిగారు. అది అన్ని మీడియా సంస్థల్లోనే వచ్చింది. అది మొత్తానికి కల్కి 2లో అసలు ప్రభాస్ ఉంటాడా లేదా అంటే ఏం చెప్తారు? ప్రభాస్ మెయిన్. ఇక్కడ క్లైమాక్స్లో మరి అక్కడ రక్షించేది కల్కి పాత్రను రక్షించాల్సిన అంశంలో మరి అశ్వత్థామ ప్రభాస్ లేకుండా జరగదు కాబట్టి ఇక అర్జునుడి పాత్ర కంటిన్యూగా ఉంటుందా లేదా దుల్కర్ సల్మాన్కి మరి అనేది ఇవన్నీ సస్పెన్స్ అన్నమాట. ఇంకా కొన్ని కొత్త పాత్రలు ఎంటర్ కావచ్చేమో చెప్పలేము. మొత్తానికైతే కల్కి 2 మీద భారీ అంచనాలు ఏర్పడటానికి కల్కి 1 అనేది చాలా హెల్ప్ అయ్యిందని అనుకోవాలి. అయితే కల్కి 2 ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది, ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది అనే దానికి ఏమన్నా జవాబు లభించే అవకాశం ఉందంటారు? అంటే చెప్పలేము. ఎంత పర్సెంట్ షూటింగ్ అయ్యింది 20% అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇంకా 80% షూటింగ్ చేయాలి. 80% షూటింగ్ చేయాలంటే ప్రభాస్ ఈ పక్కన ఈ ఫౌజీ సినిమా స్టార్ట్ అయింది, ఇంకో పక్క రాజాసాబు షూటింగ్లో ఉంది, దీపికా పడుకునే బాబుని చూసుకో, ఇవన్నీ దీపికా పడుకునే ఆ బాబుని చూసుకోవాలి. ఇన్ని రకాల సమస్యలు కల్కి 2 విషయంలో ఉన్నాయి. వెంటనే రావటం లేదు సలార్ 2, మరి సలార్ ముందు 2 ముందు చేస్తారా కల్కి 2 ముందు చేస్తారా, ఇలా చాలా లెక్కలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ని ఉన్న హీరోల్లో అంత ఫాస్ట్గా ఇన్ని సినిమాలు చేయడం, ఒకే టైంలో ఇన్ని సినిమాలు చేయటం నిజంగా అభినందించాలి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలు ఒక్కొక్క సినిమా చేస్తూ ఉంటారు, ఇన్ని సినిమాలు పెట్టుకోరు. ప్రభాస్కి చూసుకుంటే ఓ పక్కన ఈ సినిమా రాజాసాబ్ చేస్తున్నాడు, ఓ పక్కన ఫౌజీ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక పక్క మరి సలార్ 2 చేయాలి, మరి ఇంకొక పక్కనేమో సందీప్ రెడ్డి వంగతో సినిమా స్పిరిట్ 2 సినిమా ఉంది, ఇలా ఇన్ని సినిమాలు పెట్టుకున్నాడు ఆయన. మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ ఇప్పుడున్న హీరోల్లో పాన్ ఇండియా హీరోల్లో అంత బిజీయెస్ట్ స్టారు ఇంకెవరూ లేరు. సో చూద్దాం సార్, మొత్తానికి బాహుబలి లాగా బాహుబలి 1 కన్నా 2 అనేది రికార్డులు బద్దలు కొట్టింది, అదేవిధంగా కల్కి 1 ఏదైతే ఉందో అది ఓన్లీ ఇప్పుడు కలెక్షన్స్ మాత్రం పరిమితమైంది, కానీ కల్కి 2 మాత్రం వీటి రికార్డ్స్ అన్నింటినీ కూడా బద్దలు కొట్టబోతుంది అనేటువంటి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.